నమస్తే, తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతోందా? ఇక రూట్ క్లియర్ అయిపోయి అసెంబ్లీ సమావేశాల లోపే బీఆర్ఎస్ విలీనం ఖాయమా అంటే, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం త్వరలోనే ఇక సాధ్యం కాబోతోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇంకో 15 రోజుల్లో స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ షాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని కార్పొరేట్ కంపెనీలాగా మాజీ మంత్రి కేటీఆర్ వాడాడని, ఎమ్మెల్యేలకు కనీసము కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఏ కోసానా వారిని గౌరవించలేదు అంటూ మరొకసారి ఆయన పైన విరుచుకుపడ్డాడు. దీంతో పాటుగా ఆయన హయాంలో ఎలాంటి స్వేచ్ఛ మాకు దొరకలేదని, ఏ పనులు చేద్దామన్నా కూడా నిధుల కొరతతో మా నోళ్లు మోయించారంటూ ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కేవలం 4 అంటే 4 ఎమ్మెల్యేలే ఆయనతో పాటు ఉండబోతున్నారు. కంప్లీట్ బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అంటూ మరొకసారి ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఇది అతి త్వరలో, అంటే ఆషాఢం పూర్తయ్యే లోపు లేకపోతే 15 రోజుల్లో అతి త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనము ఖాయంగా జరగబోతుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉందని, మేము పిలవకుండానే స్వచ్ఛందంగా చాలామంది వస్తున్నారని, కొందరు మేము అప్రోచ్ అవుతున్నామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు కొంత ఫండ్ ఉండేదని, ఏ పని చేయాలన్నా స్వేచ్ఛగా పనులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళని, బీఆర్ఎస్ హయాంలో అది జరగలేదంటూ దానం నాగేందర్ గుర్తు చేశారు. ఆ స్వేచ్ఛ కోసమే అంటే ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అక్కడ పార్టీలో గౌరవం దక్కట్లేదు కాబట్టి ఇంకా బాధపడుతున్నారు, ఎందుకు అవమానాలు పడాలి అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటికి రావడానికి సిద్ధమవుతున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం 4 అంటే 4 ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి మిగిలబోతున్నారు, మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కంప్లీట్గా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతోంది అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం జరిగింది. గతంలోనే మనం మాట్లాడుకున్నట్టుగా 2/3 మెజార్టీ అటు వెళ్ళిపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉండదు కాబట్టి, వచ్చే ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామంటూ అధికార పార్టీ హామీలు ఇస్తుంది కాబట్టి ఇది త్వరలోనే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే మరి ఇంకో 15 రోజుల్లోనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఉండబోతుంది, బడ్జెట్ సమావేశాల్లోపే వీళ్ళందరినీ లాగేసుకోవాలన్న పెద్ద స్కెచ్ అయితే నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అటు దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇటు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, అరకపూడి గాంధీ కూడా రేపు జాయిన్ కాబోతుంది. అంటే 10 మందిలో 3 అయితే జంపయ్యారు, ఇంకో 7 ఉన్నారు. మరి ఆ 7 జాయిన్ కావడానికి ఎప్పుడు ముహూర్తం ఖరారైందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి ఒకేసారి మూకుమ్మడిగా జాయిన్ అవుతారా, లేదు టైం తీసుకొని జాయిన్ అవుతారా, ఎందుకంటే చాలామందికి ఆషాఢం సెంటిమెంట్ ఉంది, ఈ టైంలో వెళ్ళొద్దు అన్న ఒక ఫీల్ ఉంటుంది కాబట్టి, దాన్ని అంటే ఆషాఢం వరకు వెయిట్ చేస్తారా లేకపోతే అప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారా, ఈ సందర్భంగా అయితే మరొకసారి హాట్ టాపిక్ అయింది. 15 ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందంటూ దానం నాగేందర్ చేసిన కామెంట్స్తో ఇక అట్టే టైం లేదు, మొత్తానికైతే పెద్ద ఎత్తునే పావులు కదుపుతున్నారు, దీనికి సంబంధించి భారీ స్కెచ్ వేస్తున్నారన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఓవరాల్గా అయితే అటు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదాను కోల్పోతూ కేవలం మరి 4 అంటే 4 ఎమ్మెల్యేలే మిగులుతున్నారు అని, అంటే ఒకరు కేసీఆర్, ఇంకొకరు హరీష్ రావు, ఇంకొకరు కేటీఆర్, మరి ఇంకొకరు ఎవరు ఉండబోతున్నారు? ఆయన కుడిభుజాలని చెప్పుకున్న దాంట్లో చాలామంది లిస్ట్ ఉన్నారు. మరి కేవలం 4 అంటే ఇప్పటి వరకు ఆయన హయాంలో మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయనతో పాటు అంటగాగిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే చాలామంది అంటే గెలిచిన దాంట్లో చాలామందే వెళ్ళిపోబోతున్నారు. మరి 3 అయితే వీళ్ళున్నారు, ఇంకొకరు ఎవరు? మరి ఆ ఒక్కరికి అక్కడ ఎంట్రీ లేకనా, లేకపోతే అధినేతకు ఏంటిది ఏమంటాం మనం, నాకు ఏవైనా ఈయనే అనేసి అంటూ చెప్పుకుంటూ వెళ్తారు కదా, అంటే పరమ శిష్యులు అనేసని, భక్తులు అనేసని అనుకోవాలా? మరి ఈయన చెప్పిన దాని ప్రకారం ఆ ఒక్కరు ఎవరు నిజంగానే ఆ ఒక్కరే మిగులుతారా అని అంటే, ఇప్పుడు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్ వెళ్ళిన తర్వాత అయితే ఇంకెవరైనా వెళ్ళడానికి, ఇంకా అసలు మెయిన్ ఆయన కుడి భుజాలు ఎడం భుజాలు అంటూ కీ రోల్ పోషించిన వాళ్ళే వెళ్ళిపోయారు. పోచారం శ్రీనివాస్, కడియం శ్రీహరి వెళ్ళినప్పుడైతే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అలాంటి ఉద్దండలు వెళ్ళినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుందా అంటే సాగదీతలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అట్టే టైం లేదు, త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయం అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.